inside of the farm, learn about what is happening in the farm. That's what activity is. And now that we've spoken a lot about leisure, health, to two of the largest pharma parks, an airport, and creative industry. This ఈరోజు ఈ మీటింగ్ ఈరోజు వైజాగ్లో పెట్టడంలో బేసిక్గా ఇది ఒక డిప్లొమాటిక్ అవుట్రీచ్ లాగా, అంటే గతంలో విజయవాడలో అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఏ విధంగా అవుట్రీచ్ చేసిందో ఈరోజు ఏపీ చేంబర్స్ వాళ్ళు ఈ డిప్లొమాట్ అవుట్రీచ్ కౌన్సిల్స్ తీసుకునేందుకు నిజంగా మా అందరి తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్, అంటే ఇది ఒక్కరితో ఇది కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి వచ్చేది ఏంటంటే బేసిక్గా మనకి మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా దేశాల్లో కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో మన పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఎన్వైరన్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నాం, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్ వెనకాల పాలసీస్ కూడా ఏ విధంగా అందరికీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నాం. కాబట్టి ముందరగానే దాన్ని స్పష్టంగా మేము, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు గవర్నెన్స్ అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఎక్కడైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్లో గవర్నెన్స్ అనేది మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. సో దాంతోపాటు ఈరోజు ఏపీ స్టేటు స్ట్రాటజిక్గా మనం ఐడెంటిఫై చేసింది ఇక 4 or 5 సెక్టర్స్ మేము ఐడెంటిఫై చేసాం. దాని భాగంగా మా ముఖ్యమంత్రి గారు ఆయన ఎలక్ట్రిక్ వెహికల్స్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఈ ఆటోమొబైల్ రెవల్యూషన్స్ మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రావాలని, ఎందుకంటే గతంలో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అంటే మనకి ఎక్కువ చెన్నై వినపడుతుంటుంది. రాబోయే రోజుల్లో ద డిట్రాయిట్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పి దాని ద్వారా మనం, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్నల్గానే మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే గతంలో మీరు అందరూ చూస్తే 90లో మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ లేని రోజులన సెల్ ఫోన్ వచ్చి పెనిట్రేషన్ ఎంతవరకు చేసిందో, అంటే ఈ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ అనేది ద్వారా మనకి పెనిట్రేషన్ వస్తుంది, దాంతోపాటు మనకి డెవలప్మెంట్ కూడా వస్తుంది అన్నమాట. ఈరోజు మనకి అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈవీ పాలసీని యాక్టివ్గా మనం తీసుకోవడం వెళితే దేశంలోనే ఆ ఏపీ క్యాన్ స్టాండ్ యాజ్ అ పైలట్ స్టేట్ ఇన్ ది ఈవీ పాలసీస్. సో దాని ద్వారా మేము మొన్న సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, దాంతో మేము డిస్కస్ సమ్ ప్రపోజల్స్. సో ఆ ప్రపోజల్స్ వాళ్ళు కూడా పరిశీలన తీసుకుని దెన్ దే గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ దేర్ సెట్ ఆఫ్ క్వైరీస్. ఖచ్చితంగా వాళ్ళు ఏవేవి తీసుకొని వస్తున్నారు కూడా మా ముఖ్యమంత్రి గారి దగ్గర ముందుకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ తొందరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో తొందరగా దానికి కావాల్సిన ఏమేమి కావాలని కూడా మేము బహుశా ఆ పాలసీస్లో కూడా డిస్కస్ చేస్తుంటాం. సో పార్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ పాలసీస్ కూడా మేము ఈవీ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనకి ట్రేడ్ అండ్ కమర్స్ గతంలో, ఎందుకనంటే మహారాష్ట్ర గుజరాత్ స్టేట్ మీరు చూస్తే వాళ్ళు దాదాపు సంవత్సరానికి $70 బిలియన్ 58 బిలియన్ డాలర్స్ సంవత్సరానికి వాళ్ళు దగ్గర ఎక్స్పోర్టింగ్ అనమాట ట్రేడింగ్. మన రాష్ట్రానికి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ అబౌట్ $4 to $5 బిలియన్. దీన్ని ఏ విధంగా డబుల్ చేయాలి, ఎందుకంటే మనకి ఇంత పెద్ద కోస్ట్ లైన్ అడ్వాంటేజ్ పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మ్యారిటైమ్ ప్రొడక్ట్స్, అంటే మ్యారిటైమ్ పాలసీ కూడా కొత్త మ్యారిటైమ్ పాలసీ తీసుకొని రాబోతున్నారు. ఈ మధ్య మేము సెక్రటరీ గారిని కూడా కలిస్తే వాళ్ళు ఈ మ్యారిటైమ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జనరల్గా టైవాన్లో ఏ విధంగా చేస్తారో ఈ కల్చర్, అంటే ఓపెన్ ఓషన్లోనే చేసేటట్టుగా, అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడంతా మనకి ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఎక్కువ శాతం మనం ఇన్లైన్ వాటర్ వేస్లో చేస్తుంటాం, లేక్స్ కానీ ఇట్లా క్రియేట్ చేయడం. దీని ద్వారా పొల్యూషన్ కానీ లేకపోతే ఆ డిగ్రేడేషన్స్ ఆఫ్ సాయిల్స్ అనేది జరుగుతుంటుంది. అట్ట కాకుండా వీల్ టేక్ ఇట్ టు ద ఓపెన్ ఓషన్, ప్రస్తుతానికి టైవాన్ కానీ అలాగే వియత్నాంలో కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి ఓపెన్ సీస్ పాలసీస్ కానీ మనం తీసుకురాగలిగితే ఒక విధంగా మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, రెండోది కూడా మనకి పొల్యూషన్ అనేది కూడా తగ్గుతుంది. అలాగే
ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎకనామిక్ జోన్స్ ఏది ఉన్నాయో, ఏ ప్రతి దేశానికి దే హ్యావ్ దట్ బార్డర్స్ ఏది ఉన్నాయో, ఆ ఎకనామిక్ జోన్ దాటి ఫిషింగ్ చేయాలనేది మన ఫిషర్ అంటే ఈ కమ్యూనిటీ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. దాని ద్వారా రేపు తప్పనిసరిగా దానికి ఒక మంచి పాలసీస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి నేను ఏపీ మారిటైమ్ బోర్డుని కానీ అలాగే ఏపీ వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఆ పాలసీస్లో ఫస్ట్ ప్రపోజల్ మనమే పెట్టి ఎక్కువ శాతం అలొకేషన్ మనం దాంట్లో తీసుకుంటే తప్పనిసరిగా మనకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. అలాగే ఈరోజు వీళ్ళందరినీ కూడా కలిసినందుకు ఒక బేసిక్గా అవుట్సైడర్స్ కానీ కౌన్సిల్ జనరల్స్ కానీ బేసిక్గా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదే ఇన్వెస్ట్మెంట్ సినారియోస్ ఎట్లున్నాయనేది చెప్పిన తర్వాత చాలామంది అందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. తప్పనిసరిగా ఇది మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందని అందరికీ చెప్తాను. పాలసీస్ రైట్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్స్, సో వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ 2 or 3 months లో విల్ బ్రింగ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ అవుట్. సో ఆ డ్రాఫ్ట్ డిస్కషన్ అయిన తర్వాత దెన్ విల్ బీ ఏబుల్ టు